సాయంత్రం కూర్చున్నాం అక్కడ, కూర్చున్నాక చెప్పారు రేపు పొద్దున వస్తానని చెప్పిన. లో కట్టు పంపకాలు ఉన్నాయి, ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీ, ఒకటి గణేష్ నగర్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం ఏరియాలో. అయితే గుడ్డరివాడ నుంచి మొదలుకుంటే మున్సిపల్ గ్రామ పంచాయతీ మొదలుకుంటే రాధాకృష్ణ కూరపల్లి కదా మొదలుకుంటే అన్ని వాటరు ఇక్కడికి ప్రవహిస్తాయి. వినాయక ఫంక్షన్ పక్కకుంటే కుంటు తురుకుని గుడ్లబడతాయి. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ సంత అవసరాల కోసం ప్రభుత్వ భూమిని పట్టా భూమిని కబ్జా చేస్తూ నాలని తగ్గిస్తూ తాత్కాలికంగా కౌన్సిల్ వచ్చినప్పుడల్లా మా కొత్త కౌన్సిల్ వచ్చినప్పుడల్లా మారుతూ అభివృద్ధి పేరుతోటి 4 లక్షలు 3 లక్షలు తీసుకొని పైపు లేచినట్టు చేసి జేసీబీ పెట్టి తవ్వడం మళ్ళీ కూడిపోవడం ఆయన వద్ద అయిపోయింది. అయితే ఏ మోరి కట్టినా కూడా అది పర్మనెంట్ కట్టలేదు, తాత్కాలిక కట్టారు. ఈ రోడ్డు 10 ఫీట్ల రోడ్డు కబ్జా చేసిరు, 15 ఫీట్లు కబ్జా చేసిరు. అది ఇప్పుడు మోరి చిన్న 2 ఫీట్ల మోరి కట్టారు. ఆ నీళ్ళు ఎటు పోవాలి? అవి ఇళ్లలోకి వస్తున్నాయి. కనుక తక్షణమే మున్సిపల్ అధికారులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ప్రస్తుత వార్డు మెంబర్ కౌన్సిలర్ కావచ్చు, తక్షణ చర్యలు చేపట్టి విందుల నుంచి కేటాయించి లోకట్టు ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి పనులు వాటి తక్షణం చేయాలని, లేనిచో బీజే పట్టణంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ అధికారులను ముట్టడిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ 20 నుంచి 30 ఇళ్ళు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి. గతంలో ఎప్పటికప్పటిగా తాత్కాలికంగా ఈ రోడ్లు కట్ చేయడం, పైప్ వేయడం, కొద్ది రోజులు శాశ్వతం కాకుండా కొద్ది రోజులు చూడడం, మళ్ళీ వర్షాలు తగ్గంగానే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు నిధులు లేకుండా ఇబ్బంది ఉండే, మున్సిపాల్ తర్వాత నిధులు వచ్చినాయి. మేము లాస్ట్ టైం కమిటీ లోపల ఈ మోరీని రెండు డైవర్ట్గా చేసేసి పెద్ద మోరీ నిర్మించాలని చెప్పి అప్పుడు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మా తర్వాత వచ్చిన కమిటీ ఆ నిధుల్ని ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సీసీ రోడ్లు వేయడం కోసమో డ్రైనేజీలు వేయడం కోసమో నిధులు మళ్లించడం వల్లనే ప్రతి సంవత్సరం ఈ నిరుపేద కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ప్రతి సంవత్సరం వరదలలో మునగడం, మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు వర్షాలు తగ్గిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ఉండి తాత్కాలికంగా వర్షం వచ్చినప్పుడల్లా భయంతో ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం భారీ వర్షాలకు ఇప్పటి వరకు 3 సార్లు వాళ్ళ ఇల్లు మునిగినాయి, వాళ్ళ సామాన్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఇల్లు చూసినాం, అది ఇంకో కొద్ది రోజులు అయితే ఆ మట్టి కాగితం కట్ అయిపోతే వాళ్ళ ఇల్లు బేస్మెంట్ కూలి వాళ్ళ ఇల్లు కూలిపోయే పరిస్థితి. కాబట్టి మున్సిపాల్ నుంచి తక్షణమే వరద సహాయం కింద నిధుల కింద పెట్టేసి ఆ డ్రైనేజ్ కట్టేసి వాళ్లకు తర్వాత ఇక్కడ ఏదైతే రోడ్లు కబ్జా చేసిరో ఆ రోడ్లు కబ్జా చేసిన వాటిని పెద్ద మోరీలు కట్టి వరద పోయేంత మోరీలు కట్టాలి. తప్పితే ఏదో 4 ఇళ్లకో 10 ఇళ్లకో సరిపోయే ఫీట్ల 2 ఫీట్ల మోరీలు కడితే నీళ్లు వెళ్లిపోక మళ్ళీ ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళ వరదల్లో మునగాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ ఏఈ గారు, డిఈ గారు, కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి వాళ్ళ పరిష్కారం ఏ విధంగా అవుతుంది, ఈ రోడ్లు ఎంత ఉంది, ఇది వరద ఎంత వస్తుంది, ఈ వరద వచ్చినప్పుడు నీళ్లు కెపాసిటీ పోయేంత పెద్ద మూరిని కట్టించేసే అవసరం అయితే దాని మీదకి వెళ్ళి కల్వర్ట్ స్లాబ్లు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు మెయిన్ రోడ్లో ఎట్లయితే స్లాబ్ వేసినామో అవసరమైతే ఆ ఇళ్లలోకి ఇబ్బంది లేకుండా స్లాబ్ వేసి ఈ వచ్చే వర్షాకాలం అయితే ఇంకా ఇప్పుడు వర్షాకాలం అయిపోలే, ఏ రోజుకి ఆ రోజు వర్షం ఎప్పుడు పడుతుందో అని చెప్పి భయంతో ఉంటారు. కాబట్టి ఈ వర్షాకాలానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్షణ చర్యగా తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ కోరుతుంది. లేని ఎడల మేము రాబోయే రోజులలో మున్సిపాలిటీ ముట్టడించి ఆ మోరీలు కట్టి వీళ్లకు శాశ్వత పరిష్కారం ఎంతసేపు మీ వెంబడేముంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.